हेलो एव्रीवन, वेलकम टू अवर चैनल। नीन ई व्लॉग लो नीन ना हेयर कोसम तीसुकुने रूटीन केयर एंटो ई वीडियो लो चूपिस्तानु। ई टिप्स फॉलो अव्वाले मैंडेटरी अनि कादंडी, जस्ट नीन तीसुकुने केयर अनेदी ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను। చిన్న రిక్వెస్ట్ అండి, ముందుగా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్ట్। నేను వచ్చేసి ఆనియన్ మిక్చర్ అండ్ ఆనియన్ ఆయిల్ యూస్ చేస్తాను, దాంతో పాటు అలెవర జెల్ కూడా। సో ఫస్ట్ ఈ ఆనియన్ మిక్చర్ ఏంటో చూసేద్దామా। సో ఫస్ట్ ఈ ఆనియన్ మిక్చర్ అనేది చేసుకునే విధానం చూద్దాము। ఒక ఆనియన్ కట్ చేసుకుని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి। ఈ ఆనియన్ పేస్ట్ వల్ల బెనిఫిట్ వచ్చేసి హెయిర్ గ్రోత్ ఉంటుందండి। కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలి। సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని హెయిర్ స్కాల్ప్ అండ్ రూట్స్ కి అప్లై చేయాలి। మెయిన్లీ హెడ్ మసాజ్ చేయాలండి। మీరు ఒకవేళ ఆయిల్ అప్లై చేసినా, ఏమైనా ఇలాంటి రొటీన్ కేర్ అప్లై చేసినా, మెయిన్లీ మనం హెడ్ మసాజ్ చేయాలి। అప్పుడే మనకి యూజ్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవ్వడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగా అవుతుంది। హెయిర్ ఎండ్స్ కి కూడా పెట్టుకోండి, ఎందుకంటే స్ప్లిట్టింగ్స్ ఉంటాయి కదా। నాకు హెయిర్ స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ నాకు హెయిర్ గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది। సో మేబీ నేనైతే ఈ టూ కేర్స్ అనేవి రీజన్స్ అనుకుంటున్నాను। సో నేను ఇలా హెయిర్ స్కాల్ప్ అండ్ రూట్స్కి అప్లై చేసేసిన తర్వాత 30 మినిట్స్ అలా ఉంచేసి హెడ్ బాత్ చేసేసాను। సో నేను ఇలా 3 మంత్స్ ఎవ్రీ వీక్ చేసేదాన్ని, దానివల్ల నాకు హెయిర్ గ్రోత్ అయ్యింది, హెయిర్ ఫాల్ కూడా తగ్గింది। ఆనియన్ హెయిర్ ఆయిల్ కూడా బాగా యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్కి, అది స్టార్ట్ చేశాను ఈ మధ్యనే। నేను ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తానో మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను। నెక్స్ట్ ఇప్పుడు అలోవెరా జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము। ముందుగా దీనికోసం నేనైతే నా హెయిర్ వాల్యూమ్ బట్టి 4 తీసుకున్నాను। ఇది నేను యూజ్ చేయడం వలన చూసిన బెనిఫిట్స్ వచ్చేసి డాండ్రఫ్ తగ్గింది నాకు పూర్తిగా, హెయిర్ స్మూత్నింగ్ టెంపరరీగా అవుతుంది। నాకు ఏంటంటే పోనీటైల్ వేసుకోవాలంటే, నాకు హాఫ్ కర్లీ హెయిర్ ఉంటుందండి, సో పోనీటైల్ వేసుకోవాలంటే ఇంత వాల్యూమ్కి చాలా కష్టం నాకు। ఎవ్రీ టైం నేను అయితే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయలేను కదా, పోనీటైల్ వేద్దాం ఆ వీక్ అనుకున్న టైంలో నేను ఎవ్రీ వీక్ ఇది ఈ అలోవెరా జెల్ అనేది అప్లై చేసేస్తాను। ఆ వీక్ హెయిర్ నా కంట్రోల్లో ఉంటుంది, నేను చెప్పినట్టు మాట వింటుంది అనమాట, అందుకే నేను ఈ అలోవెరా జెల్ అనేది హెయిర్ కంతా పట్టిస్తాను। సో ఏ హెయిర్ స్టైల్ అనే ఈజీగా వస్తుంది। సో ముళ్ళు ఇలా కట్ చేసుకుని ఇలా ఈ జెల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి। కానీ నేను ఇక్కడ ఈజీగా ఉంటుందని వెజిటేబుల్ చాపర్లోకి తీసుకుని 3 మినిట్స్ ఇలా గ్రైండ్ చేశాను। ఇలా గ్రైండ్ చేశాను, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి। ఇలా మిక్స్ చేసి ఈ మిక్చర్ని హెయిర్ స్కాల్ప్ అండ్ రూట్స్కి అప్లై చేయాలి।
ఈ జెల్ వల్ల బెనిఫిట్స్ వచ్చేసి హెయిర్ స్మూత్నింగ్ అండ్ డెండ్రఫ్ పోతుంది. ఎప్పుడైనా సరే మళ్ళీ ఈ డెండ్రఫ్ అనేది స్టార్ట్ అయ్యింది అని అనిపించుకున్నప్పుడు ఈ అలోవెరా జెల్ అప్లై చేస్తాను నేను. సో దానివల్ల అగైన్ ఈ డెండ్రఫ్ అనేది పోతుంది ఫ్యూ మంత్స్. వన్ బోనస్ టిప్ అండి, ఎప్పుడైనా సరే మీరు హెడ్ బాత్ చేయాలనుకుంటే నైట్ అప్లై చేసేసి ఆయిల్ మార్నింగ్ హెడ్ బాత్ చేద్దాం అనుకుంటారు, అలా చేయకండి. నైట్ అప్లై చేసినా సరే మార్నింగ్ 1 అవర్ ముందు అప్లై చేసి 1 అవర్ అలా ఉంచేసి ఆ తర్వాత హెడ్ బాత్ చేయడం చాలా బెనిఫిట్, లేదంటే హెయిర్ ఫాల్ అనేది కన్ఫామ్గా అవుతుంది. సో ఈ బోనస్ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని. 30 మినిట్స్ ఇలా ఉంచి హెయిర్ వాష్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఆయిల్ కూడా యాడ్ చేశాను కాబట్టి 1 అవర్ ఉంచుకుంటున్నాను. అంతే అండి, జస్ట్ ఈ 2 హెయిర్ కేర్ రొటీన్ వల్ల నా హెయిర్ అనేది ఇలా ఉండింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.